సిలికాన్ వ్యాలీ గార్డెన్ సిటీగా పిలిపించుకునే బెంగుళూరు నగరం ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అర్ధరాత్రి కూడా జనసంచారంతో ఎక్కడి ప్రాంతాలు రద్దీగా ఉంటాయి. అయితే నగరంలో రాత్రిపూట కొన్ని ప్రాంతాల వైపు వెళ్లేందుకు మాత్రం ప్రజలు సాహసించరు. వీటి గురించి తెలియని వారు వెళితే వెళ్ళవచ్చు, కానీ తెలిసిన వారు అటుగా ఎటు పరిస్థితుల్లోనూ వెళ్లరు. ఎందుకంటే బెంగళూరు నగరంలోనే భయంకర ప్రదేశాలు అవే కాబట్టి. దెయ్యాలు, ఆత్మలు, పిశాచాలు, అతీంద్రియ శక్తుల గురించి మీరు నమ్మవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ మనుషుల్లో ఉండే భయాన్ని మాత్రం ఈ ప్రదేశాలు బయటకు తెస్తాయని ఆ సంఘటనలను ఎదుర్కొంటున్న వారు చెప్పే మాట. బాహ్య ప్రపంచానికి మరోవైపు కనిపించే ఇలాంటి ప్రదేశాలను అన్వేషించడం మీకు ఇష్టమైతే, అంత గుండెధైర్యం మీకు ఉంటే బెంగళూరులోని ఈ భయంకర ప్రదేశాలను చూడవచ్చు. మానవతీత శక్తులు, దెయ్యాలు ఉన్నాయని నమ్మేవారు మాత్రం పొరపాటును కూడా రాత్రి సమయాల్లో అటువైపు వెళ్ళకండి. బెంగళూరులో భయపెట్టే ప్రదేశాల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెర్రా వెరా. బెంగళూరు నగరంలోని అతి భయంకరమైన దెయ్యాల గృహంగా ఈ భవనం ప్రసిద్ధి చెందింది. 1943లో ఈజే వాజ్ ఈ భవనాన్ని నిర్మించి తన ఇద్దరు కూతుళ్ళు అయిన డోల్స్ మరియు వెరాలకు బహుమతిగా ఇచ్చాడు. అయితే 2002లో జరిగిన ఓ సంఘటన ఈ ప్రదేశాన్ని భయంకరంగా మార్చింది. పియానో టీచర్ అయిన డోల్స్ ను ఓ గుర్తు తెలియని దుండగుడు ఎక్కడే పొడిచి చంపాడు. ఆ తరువాత ఆమె సోదరి వెరా ఆ ప్రదేశాన్ని వదిలి వెళ్లిపోయింది. అయితే ఆ తరువాత ఆ ఇంటి నుంచి తరచుగా పియానో సంగీతం వినిపించడంతో చుట్టుపక్కల వారిలో భయం పట్టుకుంది. ఇంటి లోపల దెయ్యాలను పారద్రోలే యేసుక్రీస్తు, మేరీమాత విగ్రహాలు ఉన్న ఆమె ఆత్మ సంచరించడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోయారు. కొందరు ఈ భవనం వైపు వెళుతూ భయానక అనుభవాలను ఎదుర్కొంటున్నట్లు చెబుతారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భవనం నేలమట్టమైన, దీని చుట్టుప్రక్కల నిర్మాణాలు చేయడానికి ఎవరూ సాహసించడం లేదు. కల్పల్లి శ్మశాన వాటిక. నగరంలోని పురాతన శ్మశాన వాటికల్లో ఒకటైన కల్పల్లి సమాధులు బెంగళూరులో భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ సమాధుల నుండి ఆత్మలు బయటకు రావడం, ఓ తెల్లని ఆకారంలో మనిషి ఆ సమాధుల చుట్టూ తిరగడం, అతడి దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అదృశ్యం కావడం వంటి అనుభవాలను ఎదుర్కొంటున్న చాలా మంది చెబుతుంటారు. అలాగే ఇటువైపు వెళుతున్నప్పుడు ఎవరో తమను వెంబడిస్తున్నట్లు భయాందోళన కలుగుతుందని మరికొందరు చెప్పే మాట. ఇక్కడ ఉండే కాపలదారులు సూర్యాస్తమం తరువాత సమాధుల నుండి ఆత్మలు బయటకు వచ్చే దృశ్యాలను చూసినట్లు చెబుతుంటారు. విక్టోరియా ఆసుపత్రి. ఆకలితో ఉండే దెయ్యం బెంగళూరు విక్టోరియా ఆసుపత్రి ప్రాంగణాల్లో తిరుగుతుందని నమ్ముతారు. ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఉండే చెట్ల కింద ఎవరైనా ఆహారాన్ని వదిలేస్తే తెల్లవారేసరికి అవి అదృశ్యమైపోతాయి. అర్ధరాత్రి ఈ ఆసుపత్రి పరిసరాల్లో ఓ మహిళ తిరుగుతుందని, గట్టిగా ఏడుస్తుందని ప్రజలు చెబుతుంటారు. ఈ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇక్కడ ఆత్మ సంచరిస్తుందని, అది ఈ ఆసుపత్రిలో కొన్ని దశాబ్దాల క్రితం చనిపోయిన ఓ మహిళదని చెబుతుంటారు. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంకు వెళ్ళినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సంవత్సరాల క్రితం ఓ మహిళ రన్వేపై పరిగెత్తుతున్నట్లు పైలట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఆమెను గుర్తించిన వెంటనే ఆమె అదృశ్యమైపోయింది. ఇక్కడ కార్గో సిబ్బంది కూడా అది దెయ్యమేనని, తమను కూడా వెంబడించిందని చెబుతుంటారు. కొందరు క్యాబ్ డ్రైవర్లు కూడా ఈ ఎయిర్పోర్ట్ ప్రాంతంలో వెళుతున్నప్పుడు ఓ మహిళ క్యాబ్ ఎక్కేదని, దారిలో ఉండగా అదృశ్యమైపోయేదని చెప్పడం ఆశ్చర్యకరం. ఎంజీ రోడ్ కాల్ సెంటర్ రోడ్. మీరు నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న వారైతే ఇది తెలుసుకోకపోవడమే మంచిది. అయినా బెంగళూరులోని భయంకర ప్రదేశాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీకు ఉన్నట్లయితే ఇది తెలుసుకోక తప్పదు. బెంగళూరులో అత్యంత రద్దీగా ఉండే రోడ్డు మార్గాల్లో మహాత్మా గాంధీ రోడ్డు ఒకటి. ఉద్యోగం నుండి షాపింగ్ వరకు అనేక అవసరాలపై ప్రజలు ఇక్కడికి అధికంగా వస్తుంటారు. అయితే ఇక్కడ రాత్రి సమయంలో కాల్ సెంటర్ రోడ్డు వైపు వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే ఈ రోడ్లో కొన్ని సంవత్సరాల క్రితం ఓ కాల్ సెంటర్ ఉద్యోగిని డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మరణించింది. ఆమె రోడ్డుపై వెళుతుండగా తాగి వాహనం నడిపిన ఓ టాక్సీ డ్రైవర్ ఆమెను గుద్ది అక్కడే వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ప్రతి సంవత్సరం ఆ ప్రమాదం జరిగిన రోడ్డులో అదే రోజున ఆమె గట్టిగా అరుస్తూ తిరుగుతుందని అటుగా వెళ్లే ఉద్యోగస్తులు చెప్పే మాట. 4వ నంబర్ జాతీయ రహదారి. బెంగళూరులోని 4వ నంబర్ జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వెళ్లే ప్రయాణికులు ఎంత అనుభవాలను ఎదుర్కొంటూ ఉంటారు. వీటిలో ఓ సంఘటనను తీసుకుంటే, ఓ వ్యక్తి ఈ రహదారి గుండా వెళుతున్నప్పుడు ఓ అందమైన అమ్మాయి అతన్ని లిఫ్ట్ అడిగింది. మార్గ మధ్యంలో అతడు ఎక్కడికి వెళ్లాలని ఆ అమ్మాయిని అడుగుతూ వెనక్కి తిరిగి చూడగా ఆమె అదృశ్యమైంది. ఈ ఊహించని సంఘటన నుంచి అతను బయటకు రాకముందే ఆ అమ్మాయి మళ్లీ కనిపించి గట్టిగా నవ్వడం ప్రారంభించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆ వ్యక్తి అక్కడి నుండి పరిగెత్తి ఓ పెద్ద కాంపౌండ్ గోడ ఎక్కి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. ఇది ఓ ఉదాహరణ మాత్రమే. కాబట్టి ఈ హైవేపై వెళుతున్నప్పుడు ఎవరికి లిఫ్ట్ ఇవ్వకూడదు. నాలేబా. బెంగళూరులోని ఈ ఆసక్తికర కథనం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాలి. నాలేబా అంటే రేపురా అని అర్థం. చాలా ఏళ్ల నుంచి కర్ణాటకలోని ప్రాంతాల్లో ప్రజలు తమ ఇంటి ముందు ఈ పదంతో కూడిన బోర్డును ఉంచేవారు. ఇది దెయ్యాలను దూరంగా ఉంచుతుందని నమ్ముతారు.
ఓ నవవధువు అయిన దెయ్యం బెంగళూరు పరిసర ప్రాంతాల్లోని వీధుల్లో అర్ధరాత్రి తన భర్త కోసం వెతుకుతూ అతన్ని తన వెంట ఇంటికి తీసుకెళ్లేందుకు తిరిగేదట. ఈ దెయ్యం ప్రజల ఇంటి వద్దకు వెళ్లి వారి బంధువుల గొంతుతో మాట్లాడుతూ తలుపు తీయమని అడిగేదట. అయితే దీని బారి నుండి తప్పించుకునేందుకు ప్రజలు తమ ఇంటి ముందు రేపురా అనే బోర్డు పెట్టేవారు. ఇది 1990లో బాగా ప్రాచుర్యంలో ఉన్న సంఘటన. ఈ సంఘటన నేపథ్యంలోనే బాలీవుడ్ నటులు శ్రద్ధా కపూర్, రాజ్కుమార్ రావు జంటగా 2018లో శ్రీ అనే సినిమా తెరకెక్కించారు. ఇంతకీ నాలేబా అంటే రేపురా అని అర్థం. అయితే మీ అందరికీ ఒక గమనిక, ఇవి ప్రాచుర్యంలో ఉన్న వివిధ సంఘటనలు కథనాలు ఆధారంగా అందిస్తున్న సమాచారం మాత్రమే. ఇవి పుకార్లను రేకెత్తించడానికి ఉద్దేశించబడినవి కాదు. సాహసాలు ప్రయాణాల పట్ల ఆసక్తి గల వారి కోసం అందిస్తున్న సమాచారం మాత్రమే. దయచేసి ఈ విషయాన్ని గమనించండి.